మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వరిధాన్యం కొనుగోలులో కేంద్రంపై ఒత్తిడి, ఉద్యోగాల కల్పన, కరోనా కొత్త వేరియంట్పై ప్రధాన చర్చ జరగనుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు కొత్త వేరియంట్ను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపై చర్చించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే చెప్పండి, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? కానీ మరికాసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కేసీఆర్ అధ్యక్షతన రైతు భవన్ లో జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటు వరిధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశం ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఈ తొడ్డు భయం ఏదైతే కొనడం చెప్పిందో దానిపైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేయాలంటూ కూడా ఇప్పటికే ఎంపీలకు సూచించడం జరిగింది. మరోవైపు దానిపైన పూర్తి స్థాయి ధర్నాలు చేయడం జరిగింది. ఇటీవల ఇందిరా పార్క్ వద్ద కూడా సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొని ధర్నాలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీలో కూడా తమ వాణిని విలిపించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఈ సమావేశంలో ఖచ్చితంగా ఢిల్లీలో ఒక రోజు పూర్తి స్థాయిలో తమ నిరసన వ్యక్తం చేయాలి. ఈ కొనుగోలు విషయంలో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో కొంటున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఈ కొనుగోలు మాత్రం తగ్గించడం జరిగింది. ఎఫ్సీఐకి సంబంధించి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా వ్యవహరిస్తుందంటూ కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాయడం జరిగింది. ఈ అంశం పైన ప్రధాన చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఇటు ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఇటు ప్రతిపక్షాలతో పాటు ఇటు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాదాపుగా 3 నెలల కిందటే దీనికి సంబంధించిన మొత్తం డేటా అంతటిని కూడా సీఎం కేసీఆర్ తెప్పించుకోవడం జరిగింది. దాదాపు 55,000 ఉద్యోగాలు ఖాళీలు ప్రస్తుతానికైతే ఇప్పటికిప్పుడు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలుగా కూడా గుర్తించడం జరిగింది. వీటికి సంబంధించిన అంశం పైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చలో ఈ ఉద్యోగాల కల్పనకు సంబంధించి విడతల వారీగా ఇస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా చర్చ కొనసాగబోతుంది. అయితే 3వ వేరియంట్ సంబంధించి ప్రస్తుతం ఏదైతే దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన ఈ వేరియంట్ కి సంబంధించి ఖచ్చితంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ సూచించడం జరిగింది. మరోవైపు నిన్న దీనికి సంబంధించిన హెల్త్ రివ్యూ కూడా జరగడం జరిగింది. దానికి సంబంధించి హరీష్ రావు మొత్తం ఆ హెల్త్ రివ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటిని కూడా సీఎం కేసీఆర్ కి చెప్పబోతున్నారు. అదే సమయంలో ఈ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ల దగ్గర ఏదైతే ఢిల్లీ నుంచి ఈ ఆఫ్రికా నుంచి నేరుగా వచ్చే విమానాలు ఏవైతే ఉంటాయి అవన్నీ ఢిల్లీ మీదుగా వస్తాయి కాబట్టి పూర్తి స్థాయి అక్కడ పగడ్బందీ చర్యలు తీసుకోవాలి. అక్కడ ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా సీఎం కేసీఆర్ సూచించే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రజల్లో కూడా మరోసారి పూర్తి స్థాయి అవగాహన తీసుకొచ్చే విధంగా ప్రస్తుతం చాలా మంది కూడా మాస్కులు ధరించట్లేదు, కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వీటన్నిటి పట్ల కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈ కరోనా ఒకవేళ ఈ స్టేజ్ వచ్చినప్పటికి కూడా సమర్థవంతంగా ఏ విధంగా ఎదుర్కోవాలి ఈ అంశం పైన కూడా ప్రధాన చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఈ కృష్ణా గోదావరి బోర్డులకు సంబంధించిన ఈ బోర్డుల యాజమాన్యాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని విషయాలు ఏవైతే ఈ రోజు సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించిన 3 పేజీలు మించకుండా ఏదైతే లిఖితమని చెప్పడం జరిగిందో దానికి సంబంధించిన నివేదికలు అన్నింటినీ సిద్ధం చేయడంతో పాటు తమ పూర్తి హక్కుల్ని వినియోగించుకునే విధంగా కూడా దీనికి సంబంధించి ఈ రోజు చర్చ జరగబోతుంది. మొత్తంగా అయితే మరి కాసేపట్లో ఈ సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది రాని. థ్యాంక్ యూ ఆర్కే.